మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని మూసాపేట మండలం జానంపేట గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆలయ వెంకటేశ్వర రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జానంపేట గ్రామంలో 180 లక్షల నిధులతో నూతనంగా మార్కెట్ గోదామును, ప్రసూతి భవనాన్ని, శ్మశాన వాటిక, ఊరబావికి సేఫ్టీ వాల్ ని, ముదిరాజ్ బిల్డింగ్ కొరకు భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రభుత్వం చేపడుతుందన్నారు. బంగారు తెలంగాణ నిర్మించుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు మనమందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చాలా నష్టపోయామని, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అన్నారు. ఓం శ్రీ భూదేవతాభ్యో నమః. హరి ఓం శ్రీ వృద్ధోగాంధారి ఉత్తమాగ్రాపయామి. జై తెలంగాణ. జై తెలంగాణ.